నేను మీకు ట్రోయల్. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. వెల్కమ్ టు మీరా షాంపూ అండ్ మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ 7 బజ్, కో-ప్రెజెంటెడ్ బై జాస్ అలుకాస్, రాధా టీఎంపీ 600 ప్లస్, పవర్డ్ బై విస్పర్ అండ్ ఇవాడియో. తన ప్రెజెన్స్ ఎక్కడుంటే పాట అక్కడ ఉంటుంది. పాటలో ప్రాసని, మాటలో యాసని అస్సలు దొల్లదు. లెట్స్ వెల్కమ్ ఆర్ పాట బిడ్డ బోలే శావలి గారు. సో బోలే గారు, తెలిసో తెలియకుండానో మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారు. మీరు అట్లా స్క్రీన్లో కనిపిస్తే చాలు, నేను పడి పడి నవ్విన రోజులు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీ మాటకి, మీ ప్రాసకి, మీ యాసకి టేక్ అ బౌ. చాలా కృతజ్ఞతలు. యా, అంత స్పాంటేనియస్గా ఎట్లా పాడేస్తారు? మనకు ఏదైనా సందర్భం చెప్పినప్పుడు ఎవరైనా డైరెక్టర్ కానీ సినిమాకి పాటకు కానీ వెంటనే చేసే అలవాటైంది కదా. సో అక్కడ ఏంటంటే, సందర్భం చెబితే పాటలు చేసేటువంటి పరిస్థితులలో డైరెక్ట్ ఆ సందర్భం ఎదురైతుంది అక్కడ. ఓకే, ఆ ఎదురయ్యేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా గుండెలో వెంటనే అక్కడ మనకి గుండెలోకి వెళ్ళిపోతుంది ఆ విషయం. సో అక్కడి నుంచి గుండెలోంచి అనుకుని గుంతులోంచి వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, ఎపిసోడ్లోకి డీప్గా పోయే ముందు మీరు ఒక మంచి పాట పాడండి, బిగ్ బాస్ మీద, మా బజ్ మీద, మీ జర్నీ మీద, అన్నిటి మీద. బట్ దానికి ముందు మీకు ఒక ప్రాపర్టీ ఇస్తా. ప్రాపర్టీ ప్లీజ్. బిగ్ బాస్, బిగ్ బాస్. ఈ పాట బిడ్డనే తీసుకొచ్చి ఈ ప్రపంచానికే పరిచయమే చేశాడు బిగ్ బాస్. హాయ్ 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 బిగ్ బాస్. హాయ్ హాయ్. ఈ భోలే శావాలి సన్ ఆఫ్ యాకువలి. ఈ భోలే శావాలి ప్రపంచానికి తెలిసేలా సహాయం చేశాడు, సాయం చేశాడు. చల్ బిగ్ బాస్. హాయ్ 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 బిగ్ బాస్. హాయ్ హాయ్. మీ రుణం తీర్చుకోలేను బిగ్ బాస్, మీ రుణం తీర్చుకోలేను బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ ప్రయాణాన్ని గుండెల్లో దాచుకొని పాటల ద్వారా నేను జనానికి మళ్ళీ గుండెల్లోకి చేరతా. పాటనై పాట బిడ్డనై ఊరేగుతా. సో బిగ్ బాస్, బిగ్ బాస్, థ్యాంక్ యూ. బిగ్ బాస్, బిగ్ బాస్ సో మచ్. హాయ్ బిగ్ బాస్, బిగ్ బాస్ థ్యాంక్ యూ. రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. నిజంగా పాట బిడ్డ భోలే ప్రస్థానం అనేది ఈరోజు బిగ్ బాస్లో ముగిసినా కానీ అస్సలు అస్సలు కథ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను అంతగా ఆదరించారని తెలుస్తుంది నాకు నా ఆడియన్స్. బట్ ఈ వారం అసలు నేను ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజం. ఇక నాన్న, నీ పాట బిగ్ బాస్లో చాలు, ఇప్పుడు మాకు కావాలి బయటకు వచ్చి అందీవు అని చెప్పి వాళ్ళ అడిగినట్టుగా నాకు అనిపించింది. అదే ఉత్సాహంతో నేను బయటకు వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. 5వ వారం వచ్చారు, 5 వారాలు ఉన్నారు, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? నేను టాప్ 5 వరకు చేశాను నేను. ఎందుకంటే ఆట పరంగా కొంచెం అలా 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 వచ్చి ఇప్పుడే ఆటను ఇప్పుడు పుంజుకుంటున్నా. అసలు ఈసారి మొత్తం ఇట్లా జుట్టేసి రిబ్బన్ కట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్న ఆట. నిజంగా కూడా ఇట్లా అనుకున్నా. అనుకున్న టైంకి నాకు ఇలా జరగడం అనేది నాకు అర్థం కాలేదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే టఫ్గా కూడా ఉండే ఈసారి నిజంగా కూడా. ఆ 5గురం కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులమే. ఇప్పుడు మీరు అన్నారు కదా తలకి 3 వేసుకొని ఆడాలి అనేసి అనుకున్నాను అని. బట్ ఇదే మీరు ఒకరోజు అమర్తో నేను ఆడడానికి రాలేదు, నిలబడడానికి వచ్చాను అనేసి అన్నారు. ఎస్, ఆట చాలామంది ఆడతాను, నేను కూడా ఆడతాను, అప్పుడే పుంజుకుంటాను. ప్రత్యేకంగా ఆట గురించి అని అనుకోలేదు, బట్ నా పాట గురించి వచ్చినా. నిజం కూడా పాట గురించి వచ్చిన, బట్ నాకు కొన్ని క్లాసులు అక్కడ స్టార్ట్ అయినాయి. మీరు వేసిన నామినేషన్ పాయింట్స్ అన్ని వ్యాలిడ్ అనుకుంటున్నారా, సిల్లీ అనుకుంటున్నారా? 100% జెన్యున్ అనుకుంటున్నా. వ్యాలిడ్ అని కాదు, జెన్యున్ అనుకుంటున్నా. అంటే మీరు అమర్ని రివెంజ్ నామినేషన్ అనేసి అన్నారు కదా? అన్నాను. మీరు ఎప్పుడు రివెంజ్ నామినేషన్? వేయలేదు. మీరు వచ్చిన 1వ వారమే ప్రియాంక అండ్ శోభ వాళ్ళు మీకు వేశారు కాబట్టి మీరు వాళ్ళకి వేశారు, అది రివెంజ్ నామినేషన్ కాదు. నేను వేశాను కాబట్టి వేశాను అని చెప్పలేదు. ఎలా వేశాను, వాళ్ళు చాలా అగ్రెసివ్గా మామూలుగా లేరు, అసలు ఒక రేంజ్లో ఉన్నారు. నేను వేసిన తర్వాత అగ్రెసివ్ అయిన తర్వాత మళ్ళీ 2వ వారంలో నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పి నాకు గారు నాకు కుండ బలగొట్టిరు. అది నాకు గుండు బయలు అంటే అనిపించింది నాకు. నేను సారీ చెప్పినా కూడా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రయత్నంలో కూడా నాకు ఇంత తలవంపులు జరిగినాయి కదా. సో ఇప్పుడు సరే దేవుడు చూడకపోతాడా, మళ్ళీ ముందు ముందు అందరు తెలుసుకుంటారు ఎలా చేసేవాళ్ళకి అలా అవుద్ది అని చెప్పి, అది నాకు తెలుసు. సో అనుకున్నాను కట్ చేస్తే 3వ వారమే వాళ్ళకి తాకుడు తిన్నారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు కూడా చిన్న బూత్ మాట్లాడడం, ఇంకేదో అగ్రెసివ్ చేయడము,
దాని ద్వారా వాళ్ళు కూడా సారీ చెప్పడం, వాళ్ళు కూడా అలాగే తయారే. అక్కడి నుంచి మారింది వాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పి నామినేట్ చేసిన తర్వాత రెండో వారం మూడో వారం తర్వాత వాళ్ళు వెంటనే పాపం వాళ్ళు కూడా తెలుసుకొని ఇది కాదు జీవితం. మళ్ళీ నాతో వాళ్ళు మింగిలే చాలా చక్కగా హౌస్లో అన్న అన్న అని చెప్పి ఆమె ఈమె కూడా భలే ఉంది డ్రెస్ అన్నాడు. అంటే ఇట్లా అన్ని రకరకాలుగా వంటల కాడ అక్కడ ఇక్కడ అన్న తిన్నవా అన్న అని చెప్పి అడగడం నా దారికి వచ్చేటప్పటికి నాకు చాలా ఆనందమైంది. అంటే నేను ఇగోక ఫీల్ కాలే నా దారికి వచ్చిన కాదు, వీళ్ళు మంచి దారిలో పడినరు, వీళ్ళకి మంచి జరుగుద్ది అని చెప్పి నేను కోరుకున్నాను. అప్పుడు 7 మంది ఉన్నప్పుడు కూడా నేను ఫస్ట్ సేవ్, లాస్ట్ వీక్ కూడా ఫస్ట్ సేవ్ అయినా, నేను ఫస్ట్ నేనే సేవ్ అయినా. అప్పుడు అనుకున్నా ఓ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు కదా అని చెప్పి చాలా ఉప్పొంగిపోయినా నేను. సో ఇప్పుడు ఒకేసారి లాస్ట్కి వచ్చినప్పటికి నాకు అర్థం కాలే, ఓ టఫ్ కూడా ఉందనుకున్నా. మీకు హౌస్లో గేమ్ అర్థమైందా? నాకు ఈ ప్రశ్న అర్థం కాలే. ఎందుకంటే మీరు అప్పుడే అన్నారు కదా ఫస్ట్ నేను సేవ్ అయ్యాను, తర్వాత వాళ్ళు 6వ ప్లేస్లో సేవ్ అయ్యారు ఇట్లా చెప్పారు కదా. సో బేసిక్గా సేవింగ్ ప్రొసీజర్ అనేది హైయెస్ట్ ఓట్స్ లోయెస్ట్ ఓట్స్ ప్రకారం ఉండదు, మొత్తం షఫుల్ షఫుల్ చేసి జంబ్లింగ్గా వాళ్ళకి ఎవరిని అనిపిస్తే వాళ్ళనే సేవ్ చేస్తారు. సో ఫస్ట్ సేవ్ అయ్యారు కాబట్టి మీకు ఎక్కువ ఓట్స్ వచ్చినట్టు, సెకండ్ సేవ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మీకంటే తక్కువ ఓట్స్ వచ్చినట్టు కాదు. జనరలీ మీరు అసలు ఫస్ట్ బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చారు? నేను బిగ్ బాస్కి రావడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ బయట చాలా సినిమాలు చేశాను. అంటే నేను పబ్లిసిటీ కొంతవరకు అయ్యాను, బట్ భోలే షావలి అని అంటే నా పాట చెబితే ఓహో ఈయన ఎవరో ఉండే ఎక్కడో చూసాం అని ఎలా చూసేది జనాలు, కానీ నేను పాట పాడేసరికి ఓ ఆయన అనేది. సో ఆ తరుణంలో నేను అనుకున్నాను అంటే నాకు నేను ఏదో పబ్లిసిటీ చేసుకోవాలి, అంటే నాకు నేను తెలియాలి ఫస్ట్ జనానికి, తెలిసిన తర్వాత నా పాట ముందుకెళ్తుంది ఎట్లాగూ. సో నాకేదో పెద్ద వేదిక కావాలి, అదేంటి సినిమా లేకపోతే ఎట్లా స్టార్ట్ చేయాలి నేను. సో ఇది నేను కంటిన్యూ చేస్తాను అనే టైంలో ఈలోగా బిగ్ బాస్ నాకు నన్ను పిలవడం జరిగింది, అవకాశం రావడం. సో మీరేదో ఆడియన్స్కి చూపించుకున్నారా పూర్తిగా ఈ 5 వారాల్లో? నాకు తెలిసి 5 అంటే పంచపక్ష పరవాన్నం వాళ్ళకి ఇచ్చినానని అనుకుంటున్నాను. మరి 7 వారాలు సప్త స్వరాల్లో 2 స్వరాలు మిస్ అయినట్టు మీకు అనిపించలేదా? అది జనానికి అనిపిస్తుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత సప్తస్వరాలు 5 స్వరాలు మోగినాయి, ఇంకో 2 స్వరాలు మిస్ అయినా వాళ్ళు అనుకోవాలి నేను అనుకో. మీరు వాళ్ళ కోసం వచ్చాను అన్నారు కదా, మాకైతే మీరు వాళ్ళ కోసం వచ్చినట్టు అనిపించలేదు. ఇంతసేపు అది కొట్టారు కదా కంచెరా, అది హౌస్లో ప్రశాంత్ కొట్టడానికి వచ్చినట్టు అనిపించింది. ఎస్ యా, పాట బిడ్డ రైతు బిడ్డ. నా క్వశ్చన్ అది కాదు, మీరు ప్రశాంత్కి కంచెర కొట్టడానికి వచ్చారా హౌస్లోకి? నేను బయట ఉండి చూసినప్పుడు అతని మీద స్వైర విహారం నడిచింది, అది నేను చూసా. అతను ఒంటరిగా అయిపోయింది అందులో బిగ్ బాస్ హౌస్లో. చాలా బాధపడ్డా నేను, నాకు కళ్ళనీళ్ళు తెప్పించింది ఆ నామినేషన్. అందరు మూకుమ్మడిగా అతని మీద పడ్డారు. అది జరిగింది 2వ వారంలో, కానీ మీరు హౌస్లోకి ఎంటర్ అయింది 5వ వారంలో. ఈ 2వ వారం నుంచి 5వ వారం లోపల బయట ప్రశాంత్కి చాలా ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్ చూసి తన ఓట్స్ మీకోసం డైవర్ట్ చేసుకోవడానికి మీరు హౌస్లోకి వెళ్ళి ప్రశాంత్కి డప్పు కొట్టారా? ఓట్ డైవర్ట్ చేసుకోవడానికి నేను అతనికి డప్పు కొడితే ఇప్పటికీ జనరల్గా ప్రశాంత్ కోసం డప్పు కొట్టిన చెప్పి చాలా ట్రోల్స్ వచ్చి ఉంటాయి మీకు, అలా వచ్చాయా లేకపోతే భోలేశావాలి అద్భుతమైనటువంటి కళాకారుడు అని వచ్చిందా, ఆ 2 నాకు బేరీజ్ చేసి చెప్పండి నేను ఒప్పుకుంటా. చూస్తారా జనాలు ఏమనుకుంటున్నారో. కెన్ వీ హ్యావ్ ద గ్లిమ్స్ ప్లీజ్? హీ సర్వైవింగ్ ఆన్ ప్రశాంత్ అండ్ శివాజీస్ ఫ్యాన్ బేస్. హౌ కెన్ హీ బీ టాప్ 5? హీ కేమ్ వితౌట్ కంప్లైనింగ్ బికాస్ హీ నోస్ హీస్ వీకెస్ట్. ఆల్ హీ డస్ ఇస్ భజన అండ్ మాకింగ్ అదర్స్ డ్యూరింగ్ నామినేషన్స్. అది భజన అనుకుంటే నేనేం చేయలేను, అది పాట అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ హౌస్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఫీల్ అవుతూ, అంటే నామినేషన్ ప్రక్రియను కూడా ఫీల్ అవుతూ, అసలు బిగ్ బాస్ హౌస్ ఏంటి అని ఫీల్ అవుతూ, ఎక్కడ ఫీల్ అనిపిస్తే అక్కడ పాడి పడేశాను. ఒక సెకండ్, మీకు హౌస్లో ఆటే కాదు నా మాట కూడా అర్థం కాలేదనుకుంటా. అక్కడ కాంటెక్స్ట్ వచ్చి మీరు శివాజీ గారికి పల్లవి ప్రశాంత్కి ఇద్దరికి భజన్ చేశారు అంటే వత్తాస్ పలుకుతున్నారు, అంటే వాళ్ళు తా అంటే మీరు తందానా అంటున్నారు, దానికి మీరేం చెప్తారు, అవునా కాదా? ఇప్పుడు తా తందానా ఇలా కొత్తది కాదు కదా, నాది నా జీవితమే తా తందానా, అంటే అది నా గుండె మీద ఆధారపడి ఉంటది. ఎందుకు రాలేదు ఓన్లీ ప్రశాంత్ అండ్ శివాజీ గారు మాత్రమే ఏం మాట్లాడినా కరెక్ట్, అది పాయింట్ లేదు, వేరే వాళ్ళు కూడా కరెక్ట్ అన్నాను చాలా సార్లు. కాకపోతే నాకు అందులో వెళ్ళగానే నా మనసుకు హత్తుకున్నది వాళ్లే కాబట్టి వాళ్ళతో నేను ట్రావెల్ అయ్యాను అందులో. వెళ్ళగానే వీళ్ళు మనసుకి హత్తుకున్నారా లేకపోతే బయట వాళ్ళ ఫాలోయింగ్ చూసి ఆల్రెడీ మనసుకి హత్తుకుందామని లోపలికి వెళ్ళారా? నేను అనుకున్నది ఏంటంటే అక్కడ నా కాన్సెప్ట్ సందర్భోచితంగా నా మనసుకు ఏమనిపిస్తుందో అది నేను పాట ద్వారా చెప్పాలి, మాట ద్వారా కాకుండా రొటీన్గా. మీరు ఇంకా భజన అంటే పాట పాట పాటలోనే ఉన్నారు, నేను పాట గురించే మాట్లాడట్లేదు. మీరు వత్తాస్ పలుకుతున్నారు, మీరు పాటే అనాలి దాన్ని భజన అనొద్దు. భజన అంటే దింతక 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 ఆడియన్స్ అన్నమాట నేను మీతో చెప్పిన. భజన అంటే
తప్పెట్లు తీసుకొని తాళాలు తీసుకొని ఒక తవేలు తీసుకొని అది తక్క దిగ్గర చెవుల పువ్వు పెట్టి అట్లా వాడేది భజన. ఇది భజన కాదు కదా, ఇది నేను పాట గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్, మిగతా వాళ్ళు అదే చేసినా కూడా తప్పు అన్నట్టు మాట్లాడినట్టు అని పాడినది భజన. నా మనసుకు అక్కడ ఏమనిపిస్తే అది, ఎవరైనా చీర కట్టిన మంచి చీర కట్టిన అందంగా అనిపడ్డా అందం మీద అన్నీ చేశాను. వీళ్ళ మీద ఉన్న ఫీల్ వీళ్ళ మీద పాడాను, వాళ్ళ మీద ఫీల్ కలిగితే వాళ్ళ మీద పాడాను, అన్నం మీద ఫీల్ కూర మీద కలిగితే అన్నం కూర మీద పాడాను. మీరు పాటలోనే ఆగిపోయినారు, నా మాట మీకు అర్థం కావట్లే. ఏమి చేసేది నేను ఇప్పుడు? భజన అంటే మీకు అర్థం కాలేదు, పర్సనల్ గా వాళ్ళ వాళ్ళ భజన చేశారు అనేది ఎగ్జాక్ట్లీ. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికి నేను భజన చేయడానికి కాదు, నా మనసుకు ఏమనిపిస్తే అది చేసా, దాన్ని భజన అనుకుంటే నేను ఏం చేయలేను. మీరు రెండు సార్లు శివాజీ గారి కోసం కెప్టెన్సీ వదిలేసుకున్నారు ఇంటెన్షనల్ గా, ఆన్ పర్పస్ గా కావాలనే. మరి అదెందుకు? నేను హౌస్ పోయిన తర్వాత ఆయన చెయ్యి చాలా చెయ్యి బాధతో ఉన్నారు. ఆయన ఉన్న తర్వాత నాకు అనిపించింది అట్లాంటి కష్టం వచ్చిన మనిషికి ఇలాంటి ఒక కెప్టెన్సీ కనుక వచ్చి ఉంటే ఆ ఉత్సాహంతో నేను కనీసం ఆగిపోతారేమో అనేటువంటి కంటెంట్తో కాన్సెప్ట్తో నేను ఆయన ప్రోత్సహించాలని చెప్పి అనుకుని నా మనస్ఫూర్తిగా చేశాను. నేను బిగ్ బాస్ గేమ్ నా మనస్ఫూర్తిగా ఆడాను తప్ప నేనే గెలవాలని మాత్రం నేను ఆడలేదు. ఆడతా పాడతా ఈ బిగ్ బాస్ జీవితాన్ని కొత్తగా నేను పరిచయం చేయాలి ఈ ప్రపంచానికి అని అనుకున్నా, అదే నా కాన్సెప్ట్. మిమ్మల్ని వీక్ కంటెస్టెంట్ అన్నప్పుడు కూడా ఫీల్ అవ్వను మీరు, ప్రశాంత్కి డెడ్ ఇస్తే పడిబడి ఏడ్చినారు. నాకు అర్థం కాలే, ఏమిరా ఈయన కదా తీసింది, తీసింది ప్రశాంత్ కదా, ఈయన ఎందుకు ఎడస్తున్నాడు మధ్యలో అని చెప్పి. అంటే ఒక మంచి ఆటగాడు, నేను ఎప్పుడు ఏ బిడ్డ కోసం అయితే పాట పాడింది అంటే మీరు మంచి ఆటగాడు చెప్తా. నా కోసం నేను ఎప్పుడు ఏడవలేదు, వేరే వాళ్ళ కోసం నేను, నాకు అలవాటు అయిపోయింది అది. అంటే నేను నేను ఫీల్ అయినటువంటి ఒక వ్యక్తి, నేను ఏదైతే కాన్సెప్ట్తో అరే ఇతను మంచి ఇతను ఇది అని అనుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఒకేసారి అచేతనంగా అక్కడ ఉండిపోవాలి కదా, జనాలు అరే ఆడితే బాగుండు అని అనుకుంటారు వాస్తవంగా అతన్ని. సో అతను అతను ఏదైతే అనుకుంటాడో ఆ అనుకునే విధానంలో, అతను ఫీల్ అయ్యే విధానంలో, ఆ ఫీల్ అయ్యే విధానాన్ని చూసి నేను ఫీల్ అయ్యా బాగా, అట్లా నేను డబుల్ ఫీల్ అయ్యా. ఆ రోజు బ్లాక్ బాల్ దొరికింది మీకే, తలుచుకొని ఉంటే హీరో అయి ఉంటారు పో అని వెంటనే వెళ్ళిపోయేసి జీరో అయిపోయినారు. అండ్ ఆ రోజు ఆ చిన్న తప్పే ఈ రోజు నా ముందర మిమ్మల్ని కూర్చోబెట్టింది. కరెక్ట్ కావచ్చు, యా, ఎందుకంటే ఆ రీజన్ వల్లే మీరు నామినేట్ అయ్యారు ఈ వారం. ఓ, ఆ రీజన్ వల్లే ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే ఆ రీజన్ వల్లే ఇక్కడ ఉన్నా కానీ నా సీజన్ చాలా బాగుంది, అది డౌట్ లేదు. కానీ చెప్తా, దానికి వివరణ ఇస్తా. ఆ బ్లాక్ బాల్ పవర్ అంత ఉందని తెలీదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఒక చెప్తా, నేను వెళ్ళేటువంటి అవతలి టీము ఆల్రెడీ విన్నింగ్లో ఉంది, వ్యక్తి ఇటు వచ్చినా కానీ శక్తి అటు ఉంది, ముక్తి వచ్చింది ఇక్కడ. కానీ రేపు నాకు భుక్తి వస్తుంది, అది తెలుసా నీకు? రక్తి కట్టించాల్సిన ఆటలో విరక్తి కట్టించి ఇప్పుడు మా ముందర వచ్చి కూర్చున్నారు మీరు. నేను దేంతో రక్తి కట్టించానో నా ఆడియన్స్ అందరికి తెలుసు, అది నాకు చాలు. సో మిమ్మల్ని వీక్ అని చెప్పేసి ఒకరు అంటా ఉంటే కూడా ఐ యాక్సెప్ట్, సలాం నమస్తే వనక్కం అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఆ గౌతమ్ అనే అబ్బాయి బిగ్ బాస్ మేము బోలే గారిని పంపిద్దాం అనుకుంటాను అని చెప్పి అనౌన్స్ చేశాడు అతను. అరే మరి ఇంత అంటే కొంచెం కూడా మానవత్వం అంటే, అప్పటి వరకు మేము టీమ్గా ఆడి టీమ్ గేమ్ ఆడిన తర్వాత అతను టీమ్గా కాకుండా ఇండివిజువల్గా అక్కడ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద తప్పది. అసలు వాళ్ళు పంపించేదే మీకు దొరికిన బ్లాక్ బాల్తో కదా. గోల్డ్ అనగానే అది గోల్డ్ బాల్ అందరికి తెలుస్తుంది, పోనీ అది ఎల్లో అయినా లేకపోతే గ్రీన్ బాల్ అయినా, గ్రీన్ బాల్ ఏదో దాంట్లో ఏదో గ్రీన్ ఇష్యూ ఉంటుందని తెలుస్తుంది. సో బ్లాక్ అనే వెంటనే దాంట్లో లక్ లాక్ అయి ఉంటుంది అని చెప్పేసి మీరు పోలేదా? నేను లాక్ అయ్యాను అక్కడ. మీరు లాక్ అయ్యారు, అది అసలు విషయం. మీకు బిగ్ బాస్ గేమ్ అర్థమే కాలేదు అంటే మీరేమంటారు? స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదు, జెన్యున్గా మాట్లాడదా, వస్తా అంటే మంచిగా అర్థమైంది, ఆ అర్థమయ్యే టైంలో వ్యర్థమైపోయింది పరిస్థితి. ఇంకేం కావాలి? ఆ అర్థానికి ఒక పరమార్థం ఉంది, దాన్ని మేము మీకు వీడియో రూపంలో చూపిస్తాం. వీడియో ప్లీజ్. పూజ బిగ్ బాస్ ఇంటికి అసలు వాల్యూ యాడ్ చేయటం లేదు, మెజారిటీ నో, నైని కొందరితోనే మింగిల్ అవుతుంది, ఎస్ ఆర్ నో? ఫ్రెండ్స్ చెప్పే మంచి కూడా అమర్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. Yes. గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చాక గౌతమ్ అశ్వత్థామ -2.0, ఎస్ ఆర్ నో? నో. అన్ని క్వశ్చన్లో కనీసం మన తెలుగు భాష రాని యావరే ఏదో ఆశతో ఎస్ ఆర్ నో చెప్పుకుంటా ఉన్నాడు. అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా.
మీరు కనీసం ఏ సైడ్ తిప్పలేదు. సరైనదా కాదా అనే టైంకి అన్ని జరిగిపోతున్నాయి కదా, అక్కడే నేను అర్థం చేసుకోలేకపోయినా. నేను గేమ్ అంటే అక్కడ గేమ్ అర్థం చేసుకోలేదు, లేకపోతే ఇంకోటి కాదు కదా. సరే గేమ్ అర్థం చేసుకోలేదు, నేను ఇక్కడ సరైన స్పందన నేను ఇవ్వలేకపోయినా అది నిజం, ఒప్పుకుంటున్నా. హౌస్ లో ఒకసారి అమర్దీప్ అబద్ధాలు కోరు అన్నారు కదా, ఎప్పుడు అబద్ధాలు ఆడాడు, ఏం అబద్ధాలు ఆడాడు? ఒప్పుకోడు ఏదన్నా అన్నప్పుడు అతను, అంటే ఇప్పుడు మనకు ఒక మాట అంటాడు కదా, అదేంటండి నేను ఎప్పుడు అన్నాను, నేను అనలేదే అంటాడు. అంటే అవన్నీ అంటే కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ టైప్లో అబద్ధాలు ఆడతాడు అతను. మీరు రివెంజ్ అండి అని చెప్పి నన్ను నామినేట్ చేశాడు, నేను జెన్యున్గా నామినేట్ చేశాను, నువ్వు అగ్రెసివ్ ఇట్లా చేసావు కూర్చిందాన్ని అని చెప్పి. మళ్ళీ ఏం చేశాడు, తనే మాట తప్పాడు. అంటే అక్కడ అబద్ధం కావచ్చు, మాట తప్పడం కావచ్చు, ఎనీవే అతను మాట తప్పడం, అబద్ధాలు ఆడడం అనేది కామన్గా అతనికి అలవాటు ఉంది కాబట్టి బస్ ఫ్లోలో అని ఉంటా అంతే. నాకు అది కరెక్ట్గా ఐడియా లేదు ఇప్పుడు మీరు చెప్పేది అని ఉంటా. అట్లా ఒక సరైన విషయం గుర్తు లేకుండా ఒకరి మీద అట్లా అలిగేషన్ వేసేది కరెక్ట్? అలిగేషన్ కాదు, అది నామినేషన్లో అన్నారు. నామినేషన్లో అదే అబద్ధాలు. ఇప్పుడు మనం ఏదైనా చెప్పినా అనుకున్నాం, ఆ రోజు చేసినా అని చెప్తే నేను ఎక్కడ చేశాను, ఎప్పుడు చేశాను అంటాడు. అప్పుడు నేను మాట్లాడింది కరెక్ట్, అది జెన్యున్ అయితే నేను మాట్లాడతా, లేకపోతే ఊరికే మాట్లాడా నేను. సో ఆ మాట్లాడినప్పుడు అతను దాన్ని స్కిప్ చేస్తాడు. సో స్కిప్ చేసినప్పుడు నువ్వు అబద్ధాల కూర అని చెప్పి అని ఉంటా. అంతేగాని ఆ అబద్ధం ఏంటో గుర్తులేదు మీకు? ఎస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, నేను కరెక్ట్ మాట్లాడాను. ఓకే, బయట గేమ్ చూసి లోపల వెళ్ళడం వల్ల ప్రశాంత్ శివాజీ యావర్తో మంచిగా శోభ ప్రియాంక అమర్ వీళ్ళకి బయట, మీరు లోపలికి ఎంటర్ అయ్యే టైంలో కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి వెళ్ళిన రోజు నుంచి మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చేంత వరకు వాళ్ళనే టార్గెట్ చేసినట్టు అనిపించింది. జనరల్గా పచ్చగడ్డేస్తే బగ్గు అంటారు అనేది మామూలే, జనరల్గా అందరికి తెలిసిన విషయం అది. పచ్చగడ్డేస్తే బగ్గు అంటారు. నేను పోయే వరకు అట్లా బగ్గు 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 అని మండుతాను, అలా మంటలు చాలా వరకు మంటలు ఆర్పిన నేను. ఇది నిజం, ఇదిగా జీవితం, ఇది ఇట్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాళ్ళ చేతనే అనిపించిన. ఇంత అగ్రెసివ్గా అక్కర్లా, మీరు మారాలి అని చెప్పి నేను కొంత మార్పును తీసుకొని వచ్చి నాకు అనిపించింది. మీకు నాగార్జున గారి క్వశ్చనే కాదు, నా క్వశ్చన్ కూడా అర్థం కాలేదనుకుంటా. నేను అడిగింది మీరు బయట గేమ్ చూసిన దానివల్ల ఆ ముగ్గురితో మంచిగా ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఉన్నారా? నాకు ఎందుకు అర్థం కాలే ప్రశ్న, అర్థమైంది నాకు. వీళ్ళతోనే ఎందుకు మంచిగుంటాను, వాళ్ళతో చెడ్డగుంటాను కాదు. నేను పోయేవారు వాళ్ళు నిజంగా చెడ్డగున్నారు, నిజంగా వీళ్ళు మంచిగున్నారు. హౌస్లో ఒక వీకెండ్లో మీకు బ్రెయిన్లెస్ ఎయిమ్లెస్ అనే ట్యాగ్స్ వచ్చాయి. ఫస్ట్ వీక్ నాకు నామినేషన్ పడలేదు, సెకండ్ వీక్ నుంచి ఒక్కసారి 7-8 మొత్తం గుప్పిర్రు మీద. దానికి ఏముంటుంది, మనం వెళ్ళిన కొత్తలో మనకు అర్థం కాక రకరకాలుగా మన మీద వస్తాయి, వాటిని మనం భరించాలి. ఎస్ కాబట్టి వచ్చినాయి, దాన్ని నేను ఏం చేసినా పాజిటివ్గా తీసుకున్నా. ఓకే ఏం లేదు కదా, ఏంతో ముందుకెళ్దాం అనుకున్నా వెళ్ళాను. ఒకసారి మిమ్మల్ని అర్జున్ అన్న మీకు ఎంతమంది పిల్లలు అన్నా అంటే 1, 2, 3 అట్లా ఎందుకు చెప్పారు? ఒకేసారి 3 పిల్లలు అని చెప్పచ్చు కదా, 3 పిల్లలు అని చెప్పేసిన తర్వాత ఏ క్లాస్ అంటే 5, 3, 2, 3, 2, 1 అది ఎందుకు కారణం చెప్తుంది దానికి, బ్రెయిన్లెస్ అని ఎప్పుడైతే వేసిండో. ఇంటర్ ప్లస్ 1 కాబట్టి 1+1 ఇంటర్, 10+2 అంటే సెకండ్ ఇంటర్, 1+3 వచ్చి డిగ్రీ అది ఇది అని చెప్పేసి కాన్సింక్లో అడిగిన క్వశ్చన్, చిన్న సప్ప క్వశ్చన్ అది. ఎంతమంది పిల్లకాయలు అని అడిగితే కూడా దానికి కూడా 4-5 ఆన్సర్లు చెప్పున్నారు మీరు. నాకు ఎప్పుడైతే అతను అబద్ధాల కోరు సారీ బ్రెయిన్లెస్ అని వేసాడో, యాక్చువల్లీ ఎయిమ్లెస్ అనే ట్యాగ్ ఇచ్చిన ముందు జరిగిన ఎందుకంటే దాని కారణం చెప్తాను నేను. అతను బాగా డల్గా అంటే మూడిగా ఉంటాడు బాగా, ఆ మూడినెస్ ఇలా ఉంటాడు అనమాట మొదటి నుంచే. ఏంటి ఇలా ఆయన సొమ్మంతే తిన్నట్టు ఉంటాడు పాపం. మంచి ఫ్రెండ్ నమస్తే అన్న, అన్న నమస్తేనే ఇట్లా అంటే ఏదన్నా యాక్టింగ్ చేయమంటే మళ్ళీ బాగానే చేస్తాడు ఎగబడి. ఆ యాక్టింగ్లో కూడా ఏదో ఒక చిన్న ఫేస్లో అలా ఒక ఏదో అలిగినట్టు, ఏదో అంటే నారాజుగా ఉన్నట్టు మళ్ళీ యాక్టింగ్ అని చేస్తారు కదా, కొంచెం ఏదో అలిగినట్టుగా అనిపిస్తుంది అలాంటి ఇదనమాట. తర్వాత తెలిసింది నాకు మొన్న బాగా చేశాడు కొనిక, నేను ఏదైనా ఒప్పుకుంటా కరెక్ట్గా అందుకే చేశాను. సరే అది పక్కన పెడితే మళ్ళీ సోదిలోకి వస్తాను నేను, కొంచెం వెనక్కి వెళ్దాం. అదే ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం, కరెక్ట్ కదా, నాకు అర్థమైపోద్ది. సో అక్కడికి వెళ్తే ఏంటంటే అతను డల్గా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అతన్ని, అరే ఆట మంచిగా ఆడతాడు మనిషి మూడి భలే ఆడినామన్నా అని అప్రిషియేట్ చేసేది. అప్రిషియేట్ చేస్తా అంటే అనేది, అంటే నేను అప్రిషియేట్ చేసే విధానం ఏమన్నా పొరపాటుగా ఉందా అని మళ్ళీ నేను కరెక్ట్గా మళ్ళీ ఒకసారి ఆలోచించి, అన్నా భలే ఆడినామన్నా అది బాగా గోలా ఏది మాకి గోలా పాయింట్ నేను వెయిట్ చేస్తాను వస్తారేమో అదే 5-3-2 ఎందుకంటే కొంచెం నవ్విద్దాం అంటే ఇదే మెయిన్. ఏంటంటే అబ్బా ఒకటే నువ్వు చెప్పిన ఆల్రెడీ ఆన్సర్ అప్పుడే, ఇక నువ్వు సాగదీత్తా అంటే నేను వాగదీత్తానా? నాకు ఆన్సర్ రాదు, అర్థమైపోయింది, నేను క్వశ్చనే మార్చేస్తాను. ఓకే ఇప్పుడు అర్థమైందా?
దాని అబద్ధాల కోరికింది అదైతే రాదు ఆయనకే కాదు సార్ మాకు కూడా ఏం స్ట్రైట్కి రాలే సార్ అప్పుడే మీకు ఒక వీడియో చూపిస్తారు నో గేమ్ అది గుర్తుందా ఓకే అక్కడ అనవసరంగా బోలే ఇద్దరు మధ్యలో దూర్తాడు అంటే హౌస్లో మాక్సిమం అందరు ఎస్ఏ ఇచ్చారు దానికి మీరు ఏమంటారు సార్ అది ఏ వారం అది గుర్తుందా మీరు వెళ్ళిన ఫస్ట్ వారం ఏందబ్బా మీరు అంతా ఏం చేస్తున్నా ఏంటా ఇల్లు అని అనలే ఎక్కడ దూరడం వేయలేదు పోనీ అన్నాను ఇట్లా అన్న ఒక రెండు సార్లు ఒకటిసారి రెండు సార్లు చక్కగా వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఆ రకంగా అర్థమైంది అది దాన్ని నేను చేయలేను దానికి ఏమైనా ఉంటే చూపించు మరి ఏం లేదు సార్ చూపించేదానికి నవరసాలు చూపిస్తాను సార్ ఈడే కూర్చొని అశ్విని మిమ్మల్ని తండ్రి లాంటోడు అనింది కదా అంత కేరింగ్గా చూసుకున్నారా కేరింగ్గా చూసుకున్నాను డెఫినెట్ చూసుకున్నాను నేను ఒకటే ఆమె చాలా అందంగా చక్కగా ఉంది పోగానే చూడగానే హీరోయిన్ అని మొదలు పెట్టినా చూసా ఆ తర్వాత పాల ప్యాకెట్లు పాల బుగ్గలు బుగ్గలు అన్నీ అయిపోయినాయి కదా వైరల్ అయ్యాయి అయిపోయిన తర్వాత ఆమె పాప అసలు ఆమె ఏంటంటే ఎప్పుడు సేఫ్లో ఉండాలని చూస్తుంది ఆమె ఏదైనా జరిగితే ఇప్పుడు నేను ఆమె మీద కామెడీ చేసిన అమ్మో ఈ కామెడీ ఎక్కడ ట్రాజెడీ అవుతుంది నా జీవితానికి అనుకునే రకం అనమాట ఆమె ఇక మధ్యలో ఏంటంటే మా మధ్యలో జనాలు ఇంకేమో ఆలోచించుకుంటారో అని చెప్పి మీరు తండ్రి లాంటి వారు అని చెప్పి అన్న మీరు ఏంటండి నాకు అన్న లాంటి వారు లేకపోతే మీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అనడం ఇలా చెప్పడం సో ఇలాంటి విషయాలలో క్వశ్చన్ ఏంటి మర్చిపోలే అలానే ఉన్నా దాన్ని కొంచెం క్లియర్గా ఉంటుంది ఇందాక మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మీ ఆన్సర్ ఏంటి అనకుండా ముందే సేఫ్ తండ్రిలాగా బాగా చూసుకుంటున్నారు సో ఆ తర్వాత తండ్రి పోయి మళ్ళీ ఫ్రెండ్ అది ఇది పాప మంచి చాలా క్లోజ్ మంచి ఫ్రెండ్గా అంటే తండ్రి నుంచి ఫ్రెండ్ నుంచి హీరో హీరోయిన్ అయిపోయారు అయితే హీరో హీరోయిన్ ఎక్కడ నేను మళ్ళీ ఒకటే చెప్పినాను ప్రతి అడుగు అడుగులో ఒకటే చెప్పాను నేను నువ్వు ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ని ఇక్కడ ఈ ఆర్టిస్ట్ పరంగా మనం మింగిల్ అవుతూ నువ్వు ఏడ్చినప్పుడల్లా నేను నిన్ను ఓదార్చిన గల కారణం ఏంటంటే నాకు ఇద్దరు కూతురు ఉన్నారు నిజంగా నా చిన్న బిడ్డ ఏడిస్తే నేను ఏడుస్తుంటా ఈమెను చూస్తే నాకు అదే అసలు సేమ్ అట్లే ఏడుతాను ఆమె అనిపించి మెల్లగా స్టార్ట్ అయింది ఊకురా అనడం స్టార్ట్ అయింది దాంతో ఆ అమ్మాయి నన్ను అరే నాన్ను ఓదార్చేటువంటి ఒక వ్యక్తి నాకు దొరికిన చెప్పి ఆమె అనుకోవడం ఈలోగా నేను ఆమె మీద చిన్న చిన్న సరదా సెటర్లు వేయడం ఇదంతా ఏదో సరదాగా సాగుతుందని చెప్పి నేను ఇక అలా ట్రావెల్ చేయడం జరిగింది అది హ్యాపీ ఎట్లా ట్రావెల్ చేశారు ఒక నాన్నలాగానా ఒక ఫ్రెండ్ లాగానా ఒక హీరో లాగానా రంగు బడుద్ది లాగా కన్ను పడిందా నేను హీరో లాగానే ట్రావెల్ చేశాను నో డౌట్ అట్ ఆల్ ఎస్ పక్కది మన ఇద్దరికి ఒక కనెక్షన్ ఏర్పడింది అనే లోపలే ముసిముసి నవ్వులు ముసిముసి నవ్వులు అంటే అది కూడా హీరో హీరోయిన్ అరే ఈ స్టోరీ మనకి హౌస్ లో ఉండేటప్పుడు తెలియలేదు కదరా అయితే నేను ఒకటే చెప్పిన ఆమెకు ఒక మొక్క అది మీరు విన్నదో విన్నారు హీరో 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 ఇక్కడికి మేము ఆర్టిస్టులుగా వచ్చాం మనది ఆర్టిస్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హార్టిస్ట్గా మాత్రమే మనం కొనసాగుతాం చెప్పా ఓ మై గాడ్ వెరీ నైస్ కావాలి నాకు కావాలి కావాలి మీ ఆర్టిస్టు హార్టిస్ట్ వల్ల మాకు థెరపిస్ట్ కావాల్సి వస్తుందేమో అదేం కాదు మీకు ముచ్చటగా మూడే మూడు ట్వీట్స్ చూపిస్తా దాని మీద మీ ఒపీనియన్ చెప్పాలి ఓకేనా 100% కెన్ వి హ్యావ్ ది ఇమేజ్ ప్లీజ్ అరే ఈ బోలే చేసేది కామెడీ కాదురా దాన్ని క్రింజ్ అంటారు వామ్మో పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద వాళ్ళకి నెగిటివ్లు వస్తుంటాయి నేను ఎంత నా లెక్క ఎంత మీ మీద కాదు మీ కామెడీ మీద మీ కామెడీ క్రింజ్ అంట సంతోషం కదా ఇంకా దానికి ఎందుకు సంతోషం మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడని అర్థం జరుగుతుంది అట్లా నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ బేసికలీ సూపర్ సింగర్ షో అనుకొని వచ్చాడు బోలే బిగ్ బాస్కి అందుకే పాట కనపడింది కానీ ఆట కనపడల బట్ యు ఆర్ అ బండల్ ఆఫ్ టాలెంట్ హోప్ యూ గెట్ గుడ్ ఆఫర్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ దిస్ ఇలాంటివి కూడా చూపిస్తారా మీరు మేము చేదు మాత్రమే కాదు తీపి కూడా ఇస్తాం మామూలు తీపి కాదు ఇది తేనెని మించిపోయింది లవ్ యూ నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న గేమ్ ఇప్పుడు నేను టీవీలో కొన్ని ఇమేజెస్ చూపిస్తాను ఓకే అది హౌస్లో ఎవరికి డెడికేట్ చేస్తారో చెప్పాలి ఓకేనా కెన్ వీ హ్యావ్ ది ఇమేజ్ ప్లీజ్ బొకే బొకే నేను అది శివన్నకి ఇస్తా నెక్స్ట్ ఇమేజ్ గాగ్స్ ఇది రైతు బిడ్డకి ఇస్తా భలే ఉంటుంది అది పెట్టుకొని ఆయన ఈసారి కార్లో వెళ్ళాలి సెల్కాడ్కి ఓకే నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ ఇది మాత్రం పాలబుగ్గల హీరోయిన్కి నేను ఈ రింగ్ ఎవరికి ఇస్తా అంటే పాలబుగ్గల సుకుమారి కాకుండా అశ్వినికి ఇస్తా ఆపిల్లాగా పాలబుగ్గల
ఆమె ఒక హీరోయిన్ కదా. మీ హీరోయిన్ కదా? నా హీరోయిన్ కాదు, తను హీరోయిన్. ఈ స్టోరీ మాకు హౌస్ లోనే హీరోయిన్ అన్న కానీ నా హీరోయిన్ అనలే కదా. ఇప్పుడు అన్న విన్నారా? నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. కార్ మదీన్ ఎస్కే అని మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. తను మంచి చాలా ఎన్నో పాటలు ఇచ్చాడు చిన్నప్పటి నుంచి. నేను మా సిస్టర్ సన్ వాడు, ఓన్ సిస్టర్ సన్ వాడు. అవునా? చిన్నప్పటి మేనల్లుడు. మేనల్లుడు చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెట్టుకుని వాడికి మ్యూజిక్ అదంతా నేర్పించి ఇప్పుడు వాడు చాలా మంచి ప్రైజ్ కూడా తీర్చిద్దాను. ఇవాళ యూట్యూబ్లో వాడు స్టార్ అయి ఉన్నాడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా యూట్యూబ్లో. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేయబోతున్నాడు. వాడికి ఆ కార్లు, నేను కారు ఇప్పుడు వాడు కొనిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళి కొని ఇవ్వాలి. సో ఈలోగా ఎవరికి ఇస్తారని అడిగారు కాబట్టి డెఫినెట్గా మదీన్కి ఇస్తాను ఇది. సో బోలే గారు, మీరు పాట బిడ్డ కాబట్టి ఈ సెగ్మెంట్లో మీకు మా ఎల్ఈడి పైన హౌస్ మేట్స్ ఫొటోస్ డిస్ప్లే చేస్తాం. వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ని పాట రూపంలో మాకు వ్యక్తపరచాలి. ట్రై చేస్తా, ఐ విల్ ట్రై. ఫస్ట్ ఇమేజ్ ప్లీజ్. గౌతమ్. గౌతమ్ 2.0 ఏం చేద్దాం అంటావు? అంటే ఏం చేయాలనో అర్థం కాక ఎటు పడితే అటు, ఏది పడితే అది చేసుకుంటా, ఆగమాగం చేసి అడివడివి చేసి చివరకు నాశనం 3 పావులా చేస్తాడు. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ రతిక. రతిక 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 అప్పుడప్పుడు అతిక. అరే ఎప్పుడెప్పుడు అతిగా. తనకు కావలసినప్పుడు పాజిటివ్గా, తనకు అక్కర్లేనప్పుడు నెగిటివ్గా. పాపం సతమతం అవుతూ గడబిడ అవుతూ ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు పప్పులో కాలేస్తాది రతిక. జాగ్రత్త. ఇక ఇదైతే భలే రైమింగ్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. శివాజీ గారు. వీర శివాజీ, వీర శివాజీ బిగ్ బాస్ హౌస్లో మరో శివాజీ. వీర శివాజీ, వీర శివాజీ బిగ్ బాస్ హౌస్లో మరో శివాజీ. అంతే. శివాజీ గారు గెలుస్తారు అనుకుంటున్నారా, ప్రశాంత్ గెలుస్తారు అనుకుంటున్నారా? నీకు ఇప్పుడు ఈ రెండింటి ఏ కన్ను కావాలంటే నేను ఏం చెప్తా? బుగ్గలు కావాలి అంటారు. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. శోభా శెట్టి. శోభా 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 తల్లి శోభా శోభా అప్పుడప్పుడు మానసిక క్షోభ. నేను క్లాస్ ఇచ్చాక, నేను క్లాస్ ఇచ్చాక చిరునవ్వులు నవ్వే శోభ. భయపెట్టారైతే? భయపట్లే. నా తత్వం చూసి ఆమె వ్యక్తిత్వం మారింది. ఓకే. అంతే. నెక్స్ట్ ఇమేజ్ అమర్దీప్. అమర్ అమర్ తమ్ముడా, అమర్ అమర్ ఓ పదేళ్ళ పిలగాడా, నువ్వు హామర్, నువ్వు హామర్, నువ్వు హామర్ వై 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 వై. అమర్ అమర్ ఓ అమర్ 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 సుత్యా నన్ను టంగ్ 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 మోగించే హ్యామర్. లాస్ట్కు నన్ను నామినేట్ చేసిన దాకా నన్ను వదలలేదు. అంటే సింపుల్ ఆటలు, ఇప్పుడు ఒక చిన్న బెలూన్ ఆటను కూడా ఏయ్ బెలూన్ అట్లా ఆడతాడు. బెలూనే ఇట్లా ఇట్లాంటి అయిపోద్ది ఏయ్ అంటాడు. బెలూన్ ఇట్లా అంటే వెళ్ళిపోద్ది దాన్ని అంత కర్ర. అంటే ప్రతిదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఆ చిన్న బాల్ ఉంటాయి కదా, ఏ బాల్ అంటాడు. ఏ బాల్ నాయన ఇది అంటే నేను అంటున్నా, నాకు నవ్వుతుంది నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ ఇమేజ్ ప్రియాంక. ప్రియాంక 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 నీలో ఉంది ఏదో ఒక వంక 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 వంక. ఓ ప్రియాంక ప్రియాంక పాపం అవి చేస్తుందంటే ఎక్కడ వంక దొక్కుతుంది అని చూస్తుంది. అది మధ్యలో కొంచెం ఈ వారంలో ఎక్క తగ్గించింది నా మీద. సరే ఇప్పుడు మనం క్యారెక్టర్స్ మార్చుకుందాం. మీరు ప్రియాంక, నేను బోలే. ఇప్పుడు చెప్పండి. వంట చేస్తాను నేను, వంట చేస్తాను. ప్రియాంక మా నాకు దోశ వేసి పెడతావా? దోశ దోశ. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మీరేం అడుగుతున్నారు? నువ్వు వంట చేస్తావు, నేను వంట. అవును, వంట పనిలో ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళి అశ్విని అడగొచ్చు కదా, నన్నే ఎందుకు అడుగుతున్నారు? కొంచెం అదంతా నాకు తెలియదు. మీరు నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు? ఒకసారి చెప్పాను కదా, మీకు అండర్స్టాండ్ కాలేదా? నేనేం చేయలేను, నేను అరవలేను మీతో.
ప్రియాంక ఎందుకు అన్నిటికి వంక, బయట ఉంది ఒక నెల వంక. నేను వెళ్తాను చెంచా అక్కడ ఎత్తేసి. అంటే ఆమె మరి అది ఎందుకు అలా చేసిందో నాకు తెలీదు. చాలా ఏది చెప్పినా ఆమె, అరే కర్రీ బాగా ఉండేవరా, భలే ఉండేవు అంటే థ్యాంక్ యూ అని నవ్వుకుంటానేది. అంటే అరే కొంచెం ఉప్పు ఇంకో కొంచెం తగ్గించు రేపటి నుంచి. మీరు ఉప్పు తక్కువ తింటారని నాకేం తెలుసు, ఇప్పుడు వంటను మెచ్చుకున్నా, ఉప్పు కొంచెం తగ్గి అంటే తప్పే ఉంది. ఇలాంటివి ఉండేది. కొంచెం ల్యాగ్ అయింది. నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళిపో, మీరు ఎడిటింగ్లో కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. అర్జున్, అర్జున్ అర్జున్ ఇమిటేట్ చేస్తున్నారు. అర్జున్ బోలనా, బోలనా రావనా, అక్కడ బెల్ అయింది బోలనా, అట్లా అట్లుంటుంది. అంటే కోపంగా అనే మాట మాత్రం లౌడ్గా వస్తుంది, స్పందన ఉండదు సరిగా, గేమ్ బాగా ఆడతాడు. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ప్రశాంత్, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ నువ్వురా, నీకు తోడు ఉన్నాడు ఈ పాట బిడ్డరా, పాట బిడ్డరా, రైతు బిడ్డ, రైతు బిడ్డ నువ్వు, గెలుపు బిడ్డరా, గెలుపు బిడ్డరా. అంతే. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. పాల బుగ్గల సుందరి, మనసులో ఏమనిపిస్తుంది? నువ్వు మై గాడ్ అంటే నేను మై గోస్ట్ అంటానా, ఏం చేయాలి? ఓ ఎలారా, ఏం చేద్దాం? తనే తీరట్లేదా, ఎన్నిసార్లు చూసినా? పాపం హీరో ఇన్నా 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 అశ్విని ఇన్నా ఇన్ యువర్ హార్ట్, ఓన్లీ బిగ్ బాస్లో ఇన్నా హీరో ఇన్నా టిక్క టిక్కు టిక్కర టిక్కు టిక్క టిక్కు టిక్కర టిక్కు టిక్, ఇక్కడ ఉంటే ఇక్కడ, అక్కడ ఉంటే అక్కడ, అట్లట్లా కూడా కొంచెం ఇదవుతూ ఉంటుంది. చివరకు అసలు ఎవరి దగ్గర ఉంది అనేది తెలుసుకుంటుంది, మళ్ళీ నాగరి పరిగెట్టుకొస్తుంది. బోలే అంటది, ఇది ఉంది ఆ అమ్మాయి దగ్గర, నేను చూసా, అందుకే నాకు పాపం అనిపిస్తాను చూస్తే. మీరు హ్యాపీయే కదా హౌస్లో, బాగా హ్యాపీయే కదా. సో ఇక్కడతో ఈ సెగ్మెంట్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, మాకోసం ఇంత బాగా పాటలు పాడి హౌస్లో కానీ ఇక్కడ కానీ. అసలు అసలు రూపం అయింది ఇప్పుడు, ఇది ఇది కావాలి కావాలి. ఐ వాంట్ స్పందన, ఐ వాంట్ స్పందన, వస్తుంది వస్తుంది స్పందన వస్తుంది, రావాలి 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 రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడతో ఈ సెగ్మెంట్ అయిపోయింది. మమ్మల్ని ఇన్ని రోజులు హౌస్లో బజ్లో పాటలు పాడి ఎంటర్టైన్ చేసిన దానికి మీకు మీరా షాంపూ తరఫు నుంచి ఒక క్యూట్ హ్యాంపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ దివాలి. అంటే నాకు బజ్ విషయంలో నీతో ఇంటర్వ్యూ రావడానికి చాలామంది అనుకుంటారు అనుకుంటా నేను, అంటే హౌస్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నేను అనుకుంటున్నా, సరదాగా అంటున్నా ఇది, ఒక వారం ముందే వస్తే బాగుండేది ఎందుకంటే బజ్లో నీతో కూర్చోవచ్చని. అంటే ఎప్పుడు ఇలా ఉంటుంది నీ బజ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ టు. ఓకేరా, బాయ్. మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయండి. బాయ్. That's Bole Shavali for you. Next week, inko ka evikti interview to tere kaludam. Antavarku, this is me, Yogi Thiroyal, signing off.